సామ్ క్రియేటివ్ ఐడియాస్. ఈ పాటకి అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, థంబ్నైల్ చూసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఫైనల్ గా అయితే మళ్ళీ ఒకసారి అయితే బెంగళూరుకి వెళ్తున్నాం. ఎందుకు మళ్ళీ అన్నానంటే ప్రీవియస్ గా రీసెంట్ గానే నేను బెంగళూరుకి వెళ్ళాను, మీకు అక్కడికి నేను వెళ్ళిన వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. సో మళ్ళీ ఒకసారి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే అనుకోకుండా నా ఫ్రెండ్ కూతురుది హాఫ్ సారీ ఫంక్షన్ ఫిక్స్ అయిపోయింది అనమాట, దాని గురించి అయితే వచ్చాము. సో నేను వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా షాపింగ్ అయితే చేసేసి పెట్టారనమాట, నాకు రాగానే అన్ని చూపిస్తున్నారనమాట. యాక్చువల్ గా ఎవ్రీథింగ్ వాళ్ళు తీసుకునేదంతా నేను కూడా వీడియో కాల్లోనే ఉన్నాను, అన్ని అందరం కలిసి సెలెక్ట్ చేసామన్నమాట. సో మా ఫ్రెండ్షిప్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, 10 ఇయర్స్ ఫ్రెండ్షిప్ బెంగళూరులో అనేసి. ఇంకా చూడండి, ఇక్కడైతే సిల్వర్ ఐటమ్ కొన్నారు, చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని. ఇంకా ప్రతి ఒక్కటి చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫంక్షన్కి అయితే అన్ని కావాలి కదా, ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎన్ని రకాలు తీసుకొని పెట్టుకోవాలి కదా అనేసి. సో ఒక 2 టైప్ ఆఫ్ సెట్స్ అయితే నా ఫ్రెండ్ అయితే తీసుకున్నాను. సో 2 పెద్ద దీపప్ స్తంభాలు తీసుకున్నారు, దీంతోపాటు ఇంకా 4 రకాల గిన్నెలు అండి, ఎందుకంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా గంధము ఇవన్నీ పెట్టడానికి ఒక పెద్ద ప్లేటు, దాని లోపల ఒక చెంబు, ఇంకా పన్నీర్ చల్లడానికి. చూడండి వడ్డానం ఎంత బాగుందో, గ్రీన్ బీడ్స్తో వచ్చి చాలా బాగుంది, 1 గ్రామ్ గోల్డ్ అనమాట ఇది, చాలా అందంగా ఉంది. అండ్ డిజైన్ కూడా చూసారు కదా, లక్ష్మీదేవులతో ఎంత చక్కగా ఉందో, చాలా లుక్ వచ్చింది అనమాట తనకు పెడితే. సో ఇవన్నీ సెట్స్ అనమాట. ఇంకా ఈ ఫంక్షన్ వచ్చేసి శ్రీకాళహస్తి అనమాట, మేము అందరం అక్కడికి వెళ్తున్నాము. ఇంకా వెళ్లే ముందు అన్ని ప్యాక్ చేసేస్తున్నాం అనమాట, సో బిఫోర్ డేనే అన్ని ప్యాకింగ్ చేసేసి పెట్టుకుంటున్నాము. సో ఇంకా మా ప్యాకింగ్ ఎలా ఉందో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. కంప్లీట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock అంతా మేమైతే శ్రీకాళహస్తికి చేరుకున్నాం బెంగళూరు నుంచి. సో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ రాగానే మధు కళ్యాణ మండపం అని శ్రీకాళహస్తిలో మంచి ఫేమస్ అంట, సో అక్కడ ఫంక్షన్ జరుగుతుంది అనమాట. సో అక్కడికైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము కీస్ కోసం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. టోరీ ఎంత లుక్ ఎలా ఉందంటే, ఓల్డ్ సత్రాలు ఉంటాయి కదా మనకి పాతకాలం, చాలా ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో లుక్ అలా ఉందనమాట, అందుకే దాన్ని వీడియో తీసానమాట, చాలా బాగుంది. సో హోటల్ రూమ్ కూడా చాలా బాగుంది అనమాట, ఈ గ్రిల్స్ చూసారు కదా అప్పటి మోడల్ ఉంది. సో ఫైనల్గా అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కళ్యాణ మండపంలోనే మనకి రూమ్స్ కూడా అలాట్ చేశారనమాట. సో ఇంకా అందులోనే ఉన్నాము, ఇంకా అక్కడే అంతా రెడీ అవ్వడం అంతా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయాము, ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా బుడ్డోడు కూడా చూసారు కదా ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు అనమాట, మొత్తం ఎల్లో థీమ్. హల్దీ అంటే తెలిసిందే కదా, ఆబ్వియస్లీ ఎల్లో ఉండాల్సిందే. సో గ్యాంగ్ అంతా ఎల్లో కలర్ లో కనిపిస్తున్నారు. ఇంకా అక్కడైతే డెకరేషన్ స్టార్ట్ అవుతుంది, పాపను కూర్చోబెట్టడానికి మంచిగా ఒక లోటస్ లాగా ఒక ఫ్లవర్ సీట్ ఉంది. ఇంకా చుట్టూ చూసారా పెద్ద పెద్ద తెపాలలు, బట్టల్లో నీళ్ళు అయితే పోస్తున్నారు అనమాట. ఇంకా మా గ్యాంగ్ చూడండి ఫుల్ హడావిడి హడావిడిగా ఉంది అనమాట. సో వీడియో నీ మొహం చూసారు కదండి, మా బ్యాచ్ అంతా ఫోటోస్ తీసుకున్నా, ఫుల్ ఫన్నీ ఫన్నీగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఒకసారి ముందుకు రండి స్థలం
హల్దీ అయితే కంప్లీట్ అయిందండి, ఇంకా వచ్చింది శ్రీకాళహస్తి కాబట్టి కంపల్సరీగా మనం శివుడి దర్శనం చేసుకోవాలి అనేసి మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకుని బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే ఫంక్షన్ సాయంత్రం అనమాట, సో ఆలోపు వచ్చేసేయాలి అనేసి ఇంకైతే బయటకు వచ్చాము. వచ్చాక మంచిగా సరౌండింగ్స్ అంతా, టెంపుల్ సరౌండింగ్స్ అంతా తిరిగామన్నమాట. ఇంకా గుళ్ళోకి వెళ్ళలేకపోయాము ఎందుకంటే గుడి నుంచి బయటకు వచ్చేసరికి మాకు ఫంక్షన్ లేట్ అయిపోద్ది అనేసి ఇంకా బయట నుంచే దర్శనం చేసుకున్నాం. బట్ ఈ నాలుగు ద్వారాలు అయితే చూసుకున్నాం అనమాట. శ్రీకాళహస్తిలో తెలిసిందే కదా నాలుగు ముఖద్వారాలు ఉంటాయి అనేసి, సో ఆ నాలుగు ముఖద్వారాలు ఇలా ఆటోలను తిరిగామన్నమాట. ఇంకా ఫైనల్గా స్వర్ణముఖి నగర్ దగ్గర దిగేసి కొంచెంసేపు అక్కడ వ్యూ చూసుకొని పిక్స్ అలా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. సో వ్యూ చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయడమో వాచ్ చేయండి. చూసారు కదండి వ్యూ ఎంత బాగుందో, స్వర్ణముఖి నది నుంచి అయితే మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మధు మిల్క్ సెంటర్ దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే శ్రీకాళహస్తిలో ఫేమస్ కోవా అని అందరికి తెలిసిందే కదా, ఇంకా అది టేస్ట్ లేకుండా ఎలా ఉంటాం అనేసి అక్కడికి వచ్చేసి మంచిగా కోవా విత్ ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ఇంకా కోవా అయితే ఎక్సలెంట్గా ఉందండి విత్ ఐస్ క్రీమ్తో కన్నా కూడా. ఇంకా చూడండి ఇక్కడైతే ప్యాకింగ్లు అయితే ఎన్ని పోతున్నాయంటే అంత ఫేమస్ అనమాట ఈ కోవా. ఎన్ని గ్రామ్స్ అంటే అన్ని గ్రామ్స్ అయితే మనకు ప్యాక్ చేస్తున్నాను. ఇంకా అక్కడ నుంచి అయితే ఫంక్షన్ హాల్కి వచ్చాము అనమాట, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అందరం రెడీ అవుతున్నాం అనమాట, ఇంకా పాపను రెడీ చేయడానికి అందరం సిద్ధమయ్యాము. సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ అయితే పాపను రెడీ చేసాము, ఇలా హాఫ్ సారీ వేసాము అనమాట. ఫస్ట్ వేయాల్సింది లంగా వనేనే కదా, ఇంక ఇలా వేసేసి మంచిగా రెడీ చేసేసి ఇంకా మండపం మీదకి తీసుకెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళగానే ఇంకా వాళ్ళ మేనమామ, పాప మేనమామ, అమ్మమ్మ, తాతయ్య ఇలా పాపకైతే బట్టలు ఇంకా నగలు ఏమేమి తెచ్చారో అవన్నీ పెడుతున్నారు అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇంకా ఫైనల్గా మా బ్యాచ్ అయితే స్టేజ్ ఎక్కాము, ఇంకా అత్తల తరపు నుంచి పాపకు ఒక గిఫ్ట్ ఇచ్చాము. మా వీడియో అయితే క్లారిటీగా లేదండి, వీడియో అయితే సరిగ్గా తీయలేదు, చాలా చిన్న షార్టే వచ్చిందనమాట. సో ఫైనల్గా అక్కడ ఫంక్షన్ అయిపోయింది, ఇంకా డిన్నర్కి వచ్చాము. డిన్నర్లో అయితే ఫుల్ వెరైటీస్ ఆఫ్ వెజ్ ఉందన్నమాట, మంచిగా కుమ్మేసాము. ఇక్కడ తినేసి ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా అయితే బస్ ఎక్కేసి ఎవరింట్లో కాల్ వచ్చేసాం అనమాట. ఫైనల్గా మా వీడియో ఎలా ఉంది అండ్ మా ఫంక్షన్ ఎలా జరిగింది అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.